ఇంతవరకు కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, హౌసింగ్ సైట్స్ గురించి అయితే ఒక చిన్న మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎలిజిబుల్ లిస్ట్ అయిన తర్వాత లాటరీ పద్ధతిలో సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ని ఆన్లైన్లో పెడుతున్నారనేది అయితే మాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అది ఆన్లైన్లో పెట్టిన లింక్ అయితే మనకి ఇంకా అఫీషియల్గా అయితే రాలేదు, బయటికి రాలేదు. అఫీషియల్గా లింక్ రాగానే కూడా నేను మీకు ఒక వీడియో చేసి దాన్ని మీకు పంపిస్తాను. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ఎప్పటికప్పుడు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. అదేంటో ఒకసారి మనం చూద్దాం. ఇది లాటరీ పద్ధతి అయితే మనకి స్టార్ట్ అయిందని నిన్నైతే మన వీడియోలో చెప్పుకున్నాము. అది ఆల్మోస్ట్ అయిపోతుంది కదా, ఇప్పుడు ఉగాది కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ అనేది అయితే చాలా వేగవంతంగా జరుగుతుంది. దాని గురించి అయితే ఒక చిన్న డీటెయిల్ చూద్దాం. తర్వాత ఈ ఎలిజిబుల్ లిస్ట్ అంటే లాటరీలో సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ ఎలా తెలుసుకోవచ్చు అనేది అయితే మీకు ఒక చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి, మిస్ కాకండి. ఇంకా ఇందులోకి వస్తే దాదాపు 30 లక్షల మందికి గృహయోగం అనేది అయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఉగాదికి దాదాపు 30 లక్షల మందికి అయితే గృహయోగం అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. గృహ నిర్మాణ శాఖపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన, 4 ఏళ్లలో పేదల సొంతింటి కల సాకారం, ఒకే నమూనాలో అత్యంత నాణ్యంగా అందంగా నిర్మాణం, మున్సిపల్ నగరాభివృద్ధి సంస్థల పరిధిలో 13.30 లక్షల ఇల్లు, ఒక బెడ్రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్ ఉండేలా డిజైన్ అయితే చేసినట్టు చెప్తున్నారు. గృహ నిర్మాణంలో కొత్త చరిత్రకు సర్కార్ శ్రీకారం అనేది చెప్తున్నారు. ఉగాదికి 26.6 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ. అంటే ఫ్రెండ్స్, ఈ ఉగాదికి అయితే మాత్రం 26.6 లక్షల మందికి అయితే ఇళ్ల పట్టాలు పంపిణీ అయితే చేస్తున్నారు అనేది అయితే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి కథనంలోకి వెళ్దాము. 4 ఏళ్లలో 30 లక్షల గృహాలు. మరో సంచల నిర్ణయంతో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సర్వేగంగా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు దాదాపు 30 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. 4 ఏళ్లలో వీటి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. గృహ నిర్మాణ శాఖపై శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీ రంగనాథరాజు అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. గుడిలేని నిరుపేదల సొంతింటి కలను 2024 నాటికి నెరవేర్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అయితే ఆదేశించినట్టు మనకు ఒక సమాచారం ఫ్రెండ్స్. అలాగే ఇళ్లపై పూర్తి స్థాయిలో దృష్టి, పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణ, ఏటా చేరుకోవాల్సిన లక్ష్యాలపై సమావేశంలో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఇవ్వనున్న ఇళ్ల పట్టాలు, నిర్మించాల్సిన ఇళ్లపై పూర్తి స్థాయిలో సమీక్షించారు. పట్టణ నగరాభివృద్ధి సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఇప్పటివరకు మంజూరైన వాటి వివరాలను పరిశీలించారు. రాష్ట్రానికి ఇంకా ఎన్ని ఇళ్ళు మంజూరు కావడానికి ఆస్కారం ఉందో గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిధులు అవసరమవుతాయో సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా సీఎం సమీక్షలైన అయితే మెయిన్ పాయింట్స్ని అయితే మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఉగాదికి పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టణాల పంపిణీని అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రస్తుతం పట్టాలు పొందే పేదలతో పాటు సొంతంగా ఇళ్ల స్థలాలు ఉన్న పేదలకు కూడా ఇళ్ళ మంజూరు అయితే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలో 13.3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక చేసినట్టు తెలుస్తుంది. ఒక పడక గది, వంటగది, వరండా, మరుగుదొడ్డి ఉండేలా ఇళ్ల డిజైన్ తయారీ అయితే చేశారు. ఇళ్ళన్ని కూడా ఒకే నమూనాలో అత్యంత నాణ్యంగా అందంగా ఉండేలా డిజైన్ చేశారు. 14,097 వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణం అని అయితే ఇక్కడ మనకి చెప్పారు ఫ్రెండ్స్. అంటే ఈ ఇళ్ళన్నిటికీ కూడా ఒక కాలనీలుగా ఏదైతే ఉందో ఆ కాలనీలన్నిటికి కూడా వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో నిర్మిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. గృహ నిర్మాణ శాఖలోని 4,500 మంది ఇంజనీర్లతో పాటు గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా నియమించిన 45,000 మంది సిబ్బంది పేదలకు అందజేసే 30 లక్షల ఇళ్ల నిర్మాణ కృతువులో పాలు పంచుకుంటారు అని అయితే మనకు చెప్తున్నారు. అధిక వడ్డీలతో పేదలు ఇతరులపై ఆధారపడాల్సిన దుస్థితి లేకుండా గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక్కో ఇంటిపై 25,000 వరకు పావుల వడ్డీకే బ్యాంకు రుణం అందజేసి మిగిలిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని అయితే ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. పేదల కోసం నిర్మిస్తున్న కాలనీలో పెద్ద ఎత్తున చెట్లు నాటడంతో పాటు సమగ్ర మరుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. కాలనీలో విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పిస్తారని అయితే మనకి ఇక్కడ ఈ కథనం అయితే మనకి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఇప్పుడు ఇచ్చే స్థలాలతో పాటుగా ఇళ్ల నిర్మాణం కూడా చేస్తామనడం అనేది అయితే ఒక మంచి పరిమాణం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే 2024 లోపు ఈ పేదలందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అని అయితే
ఉండాలి అనేది అయితే మాత్రం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనమైతే మన ఎలిజిబుల్ లిస్ట్ లాటరీ పద్ధతి ప్రకారం మన పేరుని తీసిన తర్వాత ఆ లిస్ట్ ఆన్లైన్లో ఉంటుంది అనేది అయితే మనం అయితే తెలుసుకున్నాం కదా, దాని గురించి అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇది అన్అఫీషియల్గా అయితే మనకు ప్రజెంట్ వచ్చింది ఫ్రెండ్స్. అఫీషియల్ లింక్ రాగానే కూడా నేను ఒక వీడియో చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను ఈ వీడియోని. ప్రస్తుతానికైతే ఈ లింక్ నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే మనకి ఇది లైవ్లోకి రాలేదు ఇంకా. ఈ లింక్ లైవ్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా ఈ లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అదేలాగే వార్డ్ మెంబర్ దగ్గర ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఒకసారి ఇలా చూస్తే మనకి అర్థమవుతుంది. ఇది వాళ్ళు ఎంటర్ అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది కదా, మనం అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ నెంబర్ని మనం ఇక్కడ క్లిక్ టైప్ చేసిన తర్వాత కెట్ డీటెయిల్స్ కొడితే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి. మన పేరు, ఫీమేల్, మేల్, అడ్రస్సు, అలాగే హిందువా, అది జెండర్, అవన్నీ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ స్టేటస్ అని చూడండి ఫ్రెండ్స్, నాట్ రికమెండెడ్ బై MRO. అంటే నాట్ రికమెండెడ్ బై MRO అంటే ఈ ఇళ్ళకి అయితే మాత్రం ఖచ్చితంగా ఇల్లు వచ్చినట్లయితే కాదు అని అయితే చెప్పచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే రికమెండెడ్ బై MRO ఉంటేనే అది మనకు వస్తుంది. ఇప్పుడు ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్, సేమ్ అదే ప్రాసెస్లో మనకు టైప్ చేసినట్లయితే ఇక్కడ రికమెండెడ్ బై RDO అని ఉంది. అంటే RDO తర్వాత RDO ఇక్కడ రికమెండ్ చేసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది ఉంది ప్రస్తుతానికి హౌసింగ్ దానికి సంబంధించిన, హౌసింగ్ పట్టాలకు సంబంధించిన దానికి. ఈ లింక్ లైవ్లోకి రాగానే నేను తప్పకుండా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తర్వాత. కాబట్టి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే బెల్ ఐకాన్ కొడితేనే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. ఇంతవరకు కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.